రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవంలో భాగంగా కావలి ప్రాంతంలో 30,000 మొక్కలు నాటడమే లక్ష్యమని అటవీ శాఖ కావలి సబ్ డివిజనల్ అధికారి రాజశేఖర్ బాబు తెలిపారు. కావలి పట్టణంలో వన మహోత్సవం ప్రారంభం సందర్భంగా ఆయన ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. మొక్కలు నాటేందుకు అందరూ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలిపారు. కానీ నాటిన మొక్కలను దత్తత తీసుకుని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. అదేవిధంగా పుట్టినరోజుకు ఇతర వేడుకల సందర్భంగా ఆ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సాంప్రదాయంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సూచనల మేరకు కావలి పట్టణంలోని ప్రతి వార్డులో 100 నుంచి 200 మొక్కలు నాటే ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ వన మహోత్సవ ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్లో ఫంక్షన్ చేస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదగా అండ్ మా డిపార్ట్మెంట్ అటవీ శాఖ మినిస్టర్ గారు అయిన డిప్యూటీ సీఎం గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈ వన మహోత్సవ కార్యక్రమం స్టేట్ అంతా కూడా చేస్తున్నాము. వన మహోత్సవ కార్యక్రమం అనేది చాలా హోలీ థింగ్, పవిత్రమైన కార్యం. సీజన్లో నా నిజంగా ఒక మొక్క వేయడం అనేది ప్రతి ఒక్కరి చేతుల మీదుగా, ప్రతి ఒక్కరి సిటిజన్ చేతుల మీదుగా మొక్కలు వేయాలనే కార్యక్రమాన్ని ఈ వన మహోత్సవంగా మనం పిలువబడతాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఏంటంటే కనీసం 1 కోటి మొక్కలు త్రూఅవుట్ స్టేట్ వన మహోత్సవం ద్వారా నాటాలని నిర్ణయించారు మా హైర్ ఆఫీషియల్స్ అందరు కూడా. ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ గాను, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ గాను, మరియు ఈ రేంజ్ లెవెల్ ఆర్ సబ్ డివిజన్ లెవెల్ ప్రోగ్రామ్ గాను కూడా ప్రతి ఒక్కరు కూడాను ప్రతి రేంజ్లో కూడాను ఈ వనమోస కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతి రేంజ్కిలోను కూడాను కనీసం 10,000 నుంచి 50,000 మొక్కల వరకు టార్గెట్ ఇస్తూ దీన్ని 1 కోటి మొక్కలకు రీచ్ అయ్యేలాగా టార్గెట్ను మేము అంతా కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత దీంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్కలను మనం నాటడానికి చూస్తున్నాము. ప్రతి విలేజ్లో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడాను ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క సిటిజన్ కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా వన మహోత్సవంలో కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ కావల నగర వనంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఈరోజు 200 మొక్కలను ఇక్కడ పీజీ సెంటర్లో మనం నాటడం జరిగింది. చక్కగా వన మహోత్సవం అందరూ కూడా పాల్గొన్నారు. మా అటవీ శాఖ సిబ్బంది, తర్వాత రోటరీ క్లబ్ మెంబర్స్, తర్వాత ఈ సింహపూర్ యూనివర్సిటీ సంబంధించిన అధ్యాపకులు, వాళ్ళ యొక్క స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి మనకి మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలన్నిటికీ కూడా మొక్కలు నాటడమే కాదు, దాన్ని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ మొక్కలు అనేవి మనకి ఒక అందరూ కూడాను అడాప్ట్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇది ఇప్పుడు మామూలుగా మొక్కలు నాటడమే కాకుండా ప్రతి కార్యక్రమం కూడాను ఒక మొక్క నాటే కార్యక్రమం. ఇప్పుడు అమ్మ పేరు ఏదో ఒక మొక్క కార్యక్రమం మన డిపార్ట్మెంట్, మా అటవీ శాఖ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టినరోజు అప్పుడు కానీ వాళ్ళ యొక్క ఏ ఫంక్షన్లో అయినా సరే ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని వాళ్ళు శ్రీకారం చుడితే ఇది చాలా బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా ఈ కావలి సబ్ డివిజన్లోన, కావలి రేంజ్లోన 40 హెక్టార్లలో కనీసం ఏం లేదైనా 20,000 నుండి 30,000 మొక్కలు నాటాలనుకుంటున్నాము. అది గుడ్లూరు, కందుకూరు, తర్వాత ఏమొచ్చి ఇక్కడ దగదర్తి ఏరియాలో కూడా మొక్కలు నాటుతున్నాము. ఇది ఈ కావలి పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో కూడాను మొక్కలు నాటే కార్యక్రమం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సీజన్ స్టార్టింగ్ కాబట్టి మాకు అన్నీ కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మాకు మొక్కల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతా కూడాను ప్రతి వార్డులో కూడాను కనీసం మేము 100 నుంచి 200 మొక్కలు వేయడానికి ప్లాన్ చేస్తున్నాం. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్, బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును.
ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజోరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.